వేముల శ్రీనివాస్. వీళ్ళు వినుకొండ. వినుకొండ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలని వెంకటేశ్వర స్వామి దర్శనం పోవడం కోసరం భార్య పిల్లలతో సొంత కారుకి వెళ్ళాడు. ఒంగోలులో టీ కోసం నిలిపాడు, ఆయన చేసిన తప్పు. వినుకొండలో బయలుదేరి నెల్లూరులో టీ కోసం నిలిపాడు. టీ కోసం నిలిపి టీ తాగుతా ఉంటే కానిస్టేబుల్ వచ్చి ఒక కారు తీసుకెళ్ళిపోయాడు. అంటే దొంగల కంటే హీనంగా తయారైపోయారు. ఒక కానిస్టేబుల్ ఎన్ని గట్స్ ఉండాలి ఈ ప్రభుత్వంలో. అంటే ఒక కారు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు తెలియదు ఏమైపోయింది కూడా. ఇంకొక ఆయన ఒక ఎస్ఐ వచ్చి మేమే తీసుకెళ్ళాం, రేపు సీఎం వస్తాడు కాబట్టి కారు తీసుకెళ్ళిపోయామని. అంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఆయన కాన్వాయ్ కోసం ప్రైవేట్ కార్లు చెప్పకుండా దొంగిలిస్తారా మీరు? అంటే ఏంటి మీ కండ కవరం, ఏంటి మీ అహంభావం? అంటే రేపు ఏ ఇంట్లో అయినా ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కావాలని ఇచ్చుకొని వెళ్ళిపోతారా మీరు? వాట్ నాన్ సెన్స్! ఈ రాష్ట్రంలో జరిగే తప్పుడు విధానాలు ఇవి. అతను ఇంకొక కారు తెప్పించుకొని మళ్ళీ ఆ కారులో తిరుపతికి వెళ్ళాడు. అంటే దేవుని మీద భక్తితో వెళ్ళిపోయాడు, కార్యక్రమాన్ని ఇచ్చేశాడు. అంటే ఇది అరాచకం కాదా? దీని అందరూ సహకరించాల. మనందరం మన ఆస్తికి మనకు రక్షణ లేకపోతే, మన శీలానికి మనకు రక్షణ లేకపోతే ప్రజల్లో కూడా తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతున్నా. కాబట్టి తమ్ముడు చెప్పింది కరెక్ట్. దీని మీద మీరు అందరూ ఆలోచించండి. ప్రజల్లో కూడా చైతన్యం వస్తే తప్ప ఇలాంటి ఉన్మాదులకు కళ్ళు వేయలేము. డెఫినెట్గా వేస్తాం, వదిలిపెట్టాం. అది కూడా చెప్తున్నాను, నేను నిన్నే చెప్పాను. నేను ప్రజల తరపున పోరాడుతా, ప్రజలకు అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఎవరికి అన్యాయం జరిగినా అవతలను కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. మేము పోరాడేది మాకోసరం కాదు, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. హెచ్చరిస్తూ తమ్ముడు, నీలాంటి స్ఫూర్తి అందరూ తీసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేసే పరిస్థితి రావాలి. నా లెక్క ప్రకారం అయితే, నా రాజకీయ అనుభవం ప్రకారం అయితే, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండడానికి అనర్హులు. బీ క్లియర్, రాజకీయాలు ఎవరన్నా చేయనండి, కాలాంటి ఇలాంటి వ్యక్తులు చేస్తే మాత్రం రాజకీయం ఇట్లే ఉంటుంది. కాబట్టి అది కూడా మనం ప్రజల్లో చైతన్యం చేస్తాం. మానవత్వం లేని మనుషులు, ఏమి చేస్తే ఏమవుతుందో తెలియని విషయాలు వ్యక్తులు, ప్రజల జీవితాలతో, ఆస్తులతో, లేకుంటే అన్నిటితో ఆడుకునే వ్యక్తులు, చాలా దుర్మార్గం ఇది. ఒకసారి ఆవేశం పొంగిపోతుంది, కానీ సభ్యత అడ్డం వస్తా ఉంది. మరి మీ అందరూ తెలుసు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావులా ఒడ్డి ప్రవేశపెట్టినటువంటి ఘనత రాజశేఖర గారికి దక్కింది. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మరి పావుల వడ్డీ కాదు కదా, ఏ వడ్డీ కూడా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు. ఆయన ఎలక్షన్స్ ముందర డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తారని చెప్పి డ్వాక్రా మహిళలకు ఎంతో ఆశ పెట్టారు. మహిళలు కనిపిస్తే, అమ్మా నీ డబ్బులు, మీ ఉన్నట్టు బంగారం అంతా, మీరు పెట్టిన బంగారం అంతా కూడా నేను బ్యాంకులో నుంచి తీసేస్తాను అని చెప్పి మరి మాట చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటామన్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చెప్పిన మాట ప్రకారం మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రకారం మరి డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి, 4 సంవత్సరాలు మాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజు డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలో ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టోలో దాదాపు 90% కార్యక్రమాలు పూర్తి చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు చేశాడు. ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటైనా పూర్తిగా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా ఈ సభలో. చెప్పండి అమ్మా, మీకేం నెరవేర్చాడా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి విషయంలో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి ఉంది. రేపు మళ్ళా మాకు భయం వేస్తా ఉంది, ఎమ్మెల్యేలు కూడా మీరొద్దు, మీ భార్యను పెట్టుకుంటారేమో అని చెప్పి భయం వేస్తా ఉంది మాకు కూడా. మరి అది ఆ పరిస్థితి కూడా వస్తుందేమో.
మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇస్తున్నటువంటి మహిళల పక్షపాతి అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మన గతంలో ఏప్రిల్ మన అక్టోబర్లో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పట్టణానికి మంచినీటి సప్లైకి వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం 400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ అన్ని కూడా డిపిఆర్ అని పూర్తి అయ్యి 2 రోజుల్లో మరి జీవో కూడా వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు త్వర త్వరగా మరి ఆ కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నందుకు మరి ఒంగోలు పట్టణ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నిన్న కార్యక్రమంలో జరిగేటప్పుడు చిన్న అపశృతి జరిగింది. ఒక వినకొండ నుంచి ఒక కారు వెళ్తుంటే అధికారులు ఆపి కారు స్వాధీనం చేసుకున్నారని చెప్పి సీఎం కాన్వే కోసం స్వాధీనం చేసుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎంక్వైరీ చేసి ముందరగా ఎవరైతే కారు ఆపారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రచారం చేస్తా ఉన్నాడు. ఈరోజు కారు ఆపారు, రేపు ఇళ్ళల్లో కూడా అని చెప్పి ఏదో రకరకాల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఒక కారు ఆపిన దానికే ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళని సస్పెండ్ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు గోదావరి పుష్కరాల్లో 29 మందిని పట్టును పెట్టుకున్నారే, ఆ రోజు ఏం చేశారయ్యా? మేము ఆ తప్పు చేసుంటే మేము బహిరంగ వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాం. వాళ్ళు మా వాళ్ళు అధికారులు కానీ ఎవరు తప్పు చేసినా క్షమాపణ చెప్తున్నావు. నువ్వు కనీసం 29 మంది పట్టు పెట్టుకుని క్షమాపణ కాదు కదా, ఏదో ఎంక్వైరీ చేసి తూతూ మంత్రంగా తీసి పారేశావు. నీ సొంత స్వయంప్రదతోటి నీ ఒక డాక్యుమెంట్ తయారు చేసుకునే దానికోసం 29 మంది పట్టును పెట్టుకున్నావే, సిగ్గులేదా ఈ రకంగా నీ మాట్లాడటానికని కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నిన్న జ్యోతి పేపర్ వస్తుంది, ఒంగోలులో 3 రోజుల నుంచి ఈ బ్యారికేడ్ కట్టే దానికోసం షాపులు మూసేశారని ఏమి అన్యాయం మాట్లాడుతున్నారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా షాపులు తెప్పించాం, షాపులు తెలిసే ఉన్నాయి. ఎందుకు కళ్ళబొల్లి మాటలు మాట్లాడటం? అన్ని అంటే ప్రజల్ని మోసం చేసే దానికి మాట్లాడే మంచి పద్ధతి కాదని కూడా పత్రికల వారికి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇప్పటికే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడేదేం లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుకుంటా ఉన్నా, మా జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ని మరి ఈ 2 సంవత్సరాల పూర్తి చేసి మా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి అందరూ కూడా మరి మంచి రోజులు తీసుకురావాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.